హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పెదరాజ్ పెద్దమ్మ ఛానల్. నేను ఈరోజు వీడియోలో ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను. ట్రావెల్ వ్లాగ్ ఫ్రమ్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఘనా నుంచి ఇండియాకి. సో నేను 12th ట్రావెల్ అవుతున్నాను అంటున్నా చెప్పాను కదా. సో నేను ఈ ట్రావెల్ వ్లాగ్ మొత్తం 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. ఒక పార్ట్ వచ్చేసి నేను బాబుతో ట్రావెల్ చేస్తున్నాను, నేను, అశ్విన్ అంతే. సో మనం చిన్నపిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అండ్ అసలు బ్యాగేజ్ ఎంత అలౌ చేస్తారు, ఇంకా మొత్తం ట్రావెల్కి సంబంధించినవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. పార్ట్ 2లో వచ్చేసి అసలు ఎయిర్పోర్ట్ నుంచి నేను మొత్తం వీలైన చోటల్లో నేను వీడియోస్ తీసి పెడతాను, బికాస్ వెళ్ళాక మీకు అది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను పార్ట్ 1 చేస్తున్నాను, ఓకేనా? మరి అయితే చూసేసేయండి పార్ట్ 1. నేను మీకు చెప్తాను, లైన్గా చెప్తాను, ఫస్ట్ నుంచి అసలు టికెట్స్ నుంచి ఎలా క్యారీ చేస్తున్నాము, పిల్లలతో నేను ఎలా మేనేజ్ చేసుకోవడానికి, అశ్విని ఎలా మేనేజ్ చేసుకోవడానికి, ఏమేమి క్యారీ చేస్తున్నాను, సో ఎంత అలౌ చేస్తారు, అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ ఎయిర్ టికెట్స్ అండి. ఎయిర్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, ఇథియోపియా, ఎమిరేట్స్, కెన్యా, ఇలాగా చాలా ఉన్నాయి. సో నేను ట్రావెల్ చేసేది ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అండి. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ వచ్చేసి 1 స్టాప్ ఉంటుంది. వెయిటింగ్ టైం వచ్చేసి 2.5 అవర్స్ ఇన్ ఇథియోపియా, దట్ ఈజ్ ఇన్ అడిస్ అబాబాలో ఉంటుంది. సో అక్కడ జస్ట్ 2.5 అవర్స్ వెయిటింగ్ టైం కాబట్టి మేము ఇథియోపియా ఎక్కువ చూస్ చేసుకుంటాం. ఎమిరేట్స్ వచ్చేసి 7 అవర్స్ to 8 అవర్స్ వెయిటింగ్ టైం ఉంటుంది దుబాయ్లో. అందుకని నేను బాబుతో అది కష్టం కాబట్టి ఇది నేను ప్రిఫర్ చేసుకున్నాం. సో ఇదండి, వెయిటింగ్ టైం కూడా పెద్ద ఉండదు. ప్లస్ అక్కడ కూడా ఇథియోపియాలో కూడా మనల్ని చూసుకుంటారు. సో మొత్తం ఇథియోపియన్ ఎయిర్లైన్సే చూసుకుంటుంది. మనం దిగిన దగ్గర నుంచి వాళ్ళు కేర్ తీసుకుంటారనమాట. అండ్ మనం బ్యాగేజ్ ఇచ్చేస్తాం కదా, బ్యాగేజ్ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ తీసుకుని చేయాల్సింది లేదు. ఫ్లైట్ టు ఫ్లైట్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో మనకి ఎలాంటిది లేదు, జస్ట్ మనం ఇథియోపియాలో ఫ్లైట్ దిగి సెక్యూరిటీ చెక్ఇన్ జరుగుతుంది మళ్ళీ అక్కడ. సో ఆ సెక్యూరిటీ చెక్ఇన్ అయిపోయినాక మళ్ళీ మనం ఫ్లైట్ ఎక్కడమే అంతే, అక్కడ అంతకుమించి ఇంకేం ఉండదు. సో 2.5 అవర్స్ పెద్ద టైం ఏం కాదు, ఊరికనే అయిపోతుంది, ఓకేనా? అయితే ఇక్కడ నుంచి ఆక్రా నుంచి ఇండియాకి కరెక్ట్గా వచ్చేసి 13 అవర్స్ పడుతుందండి. 13 అవర్స్ జర్నీ పడుతుంది, 2 అవర్స్ కూడా కలిపి. అంటే ఇక్కడ నుంచి ఇథియోపియాకి 5.5 అవర్స్ పడుతుంది, అండ్ ఇథియోపియా నుంచి ముంబైకి 6 అవర్స్ అలా పడుతుంది. సో అక్కడ వెయిటింగ్ టైం అంతా వేసుకుంటే ఒక 13 అవర్స్ 14 అవర్స్ లోపలే మనం రీచ్ అయిపోతాం. నేను ముంబై నుంచి నేను మళ్ళీ స్పైస్ జెట్కి బుక్ చేసుకున్నానండి, ఎందుకంటే ఎయిర్ ఇండియా నాకు టికెట్స్ దొరకలేదు. సో స్పైస్ జెట్ బుక్ చేసుకున్నాను. స్పైస్ జెట్కి వచ్చేసి ముంబై టు హైదరాబాద్ 1 స్టాప్ ఉంది, 1 స్టాప్ ముంబై టు విజయవాడ, హైదరాబాద్లో 1 స్టాప్ అన్నమాట. సో అది కూడా మేబీ ఫ్లైట్స్ మారుస్తారు, అది కూడా మనం బ్యాగ్స్ అయితే తీయక్కర్లేదు, డైరెక్ట్ జస్ట్ మనం మాత్రమే మారడం. సో ఆ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. సో టికెట్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్స్. పాస్పోర్ట్స్ వచ్చేసి ఇవండి. సో ఇదేంటి అని అందరికీ ఐడియా రావచ్చు, డౌట్ రావచ్చు ఇదేంటి అని. సో ఇది వచ్చేసి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అండి. మనం ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట, మస్ట్ అండ్ షుడ్ అనమాట, డెఫినెట్గా చెక్ చేస్తారు. సో ఇది వచ్చేసి వన్స్ మనం వేయించుకుంటే 10 ఇయర్స్ వరకు వ్యాలిడ్ అనమాట. సో కంపల్సరీ మనం ఇండియా నుంచి ఘనా, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి వస్తున్నా ఆర్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇండియాకి వెళ్తున్నా, ఇది కూడా మనం కంపల్సరీ క్యారీ చేయాలండి. సో
నేను పాస్పోర్ట్స్లోనే వాటిని ఇలా పెట్టేశాను అన్నమాట. సో అవి టూ నేను అశు. ఇప్పుడు కరెన్సీ అండి. కరెన్సీ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం డాలర్స్ క్యారీ చేయడం బెటర్ అండి, ఎందుకంటే డాలర్స్ మనకి ఇంటర్నేషనల్గా ఎక్కడైనా ఎయిర్పోర్ట్స్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బయట ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా నేను బాబుతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మనకి సడన్గా అవసరమైతే డాలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే మన ఇండియన్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అయితే మనకి అంత త్వరగా ఎక్స్చేంజ్ అవ్వవు. సో డాలర్స్ క్యారీ చేయడం మంచిది. ఎయిర్పోర్ట్లో కూడా మనకి బోల్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి చక్కగా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మీరు చాలా వరకు అదే ప్రిఫర్ చేయండి, బట్ డోంట్ క్యారీ మోర్ మనీ ఎందుకంటే బట్ ఎక్కువ మనీ క్యారీ చేయకండి. ఏదైనా సరే ఇంటర్నేషనల్ మీకు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ కానీ ఏటీఎం కార్డ్ కానీ ఉంటే అలాగే క్యారీ చేయండి, అదైతేనే మీకు బెటర్. ఓకేనా? బట్ పెట్టుకోండి, మీ దగ్గర కొన్ని డాలర్స్ పెట్టుకోండి. అండ్ నేనైతే డాలర్స్ పెట్టుకుంటున్నాను అండ్ ఇండియన్ కరెన్సీ కొంచెం పెట్టుకుంటున్నాను. సో వెంటనే ఎయిర్పోర్ట్లో దిగినాక కూడా మనకి ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఒకవేళ ఏటీఎంస్ పనిచేయకపోయినా మన దగ్గర డాలర్స్ అనేవి ఉంటే డాలర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వెళ్తున్నాను, నా ఏటీఎం పనిచేయచ్చు పనిచేయకపోవచ్చు. సో నేను కరెన్సీ అది పెట్టుకుంటున్నాను. ఇండియన్ కరెన్సీ నా దగ్గర కొంచెం ఉంది, సో అది తెస్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండి. గోల్డ్ మీరు ఎక్కువ ఎప్పుడు క్యారీ చేయకండి. గోల్డ్ క్యారీ చేయడం వల్ల ఏంటంటే మనకి సేఫ్టీ ఉండదు, బట్ కొంచెం క్యారీ చేయొచ్చు, ఏం కాదు. అలాంటివి ఎప్పుడైనా మీరు క్యారీ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టండి. ఎలాంటి క్యాబిన్ బ్యాగ్స్లో కానీ ఆర్ లగేజ్ బ్యాగ్స్లో కానీ పెట్టద్దు. మీకు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, సో హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్స్లో వాళ్ళు బ్యాంగిల్స్ తీయమని అండ్ గోల్డ్ కూడా తీయమంటారు. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్, ఇథియోపియాలో నా బ్యాంగిల్స్ అలాగే తీపిచ్చారండి. తీపిచ్చి అప్పుడు మనం కంగారులో మేబీ మర్చిపోవచ్చు ఆర్ అలా వెళ్ళిపోవచ్చు, మనకి తెలీదు. సో బెటర్ మీరు బ్యాంగిల్స్ అలాంటివి బ్యాగ్లో పెట్టేసుకున్నారనుకోండి, మీకు సేఫ్టీగాను ఉంటుంది, ఈజీగాను ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు నేను అసలు ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను అన్నమాట. సో ఈ బ్యాగ్ అయితే నాకు ఫ్రీగా ఉంటుంది అండ్ నేను ఇలాగ క్రాస్గా వేసేసుకోవచ్చు, సో దట్ నాకు ఒక బర్డెన్ కింద ఉండదు జారిపోవడం. అలాగా అశ్విని ఈజీగా హోల్డ్ చేయగలుగుతాను, ఒక క్యాబిన్ బ్యాగ్ నేను ఈజీగా పట్టుకోగలుగుతాను. సో నేను ఈ బ్యాగ్ పెట్టుకుంటున్నాను. ఈ బ్యాగ్లో నేను ఇప్పుడు పాస్పోర్ట్స్ కానీ ఈ బ్యాగ్ క్యారీ చేస్తున్నాం. అయితే ఈ బ్యాగ్లో నేను ఇప్పుడు ఏమేమి పెట్టుకుంటున్నానంటే పాస్పోర్ట్స్ పెట్టుకుంటున్నాను. ఈ పాస్పోర్ట్స్ ఎప్పుడు మనకి చాలా చోట్ల అడుగుతారండి, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అడుగుతానే ఉంటారు. సో ఈ పాస్పోర్ట్స్ కంపల్సరీ మనం పెద్దగా చూపించాలి కాబట్టి నేను ఈ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. మనకి ఈజీగా పెట్టుకుంటే వాళ్ళు అడిగిన వెంటనే చూపించడానికి ఈజీగా ఉంటుంది అండ్ బోర్డింగ్ పాస్ ఇస్తారు మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే. సో బోర్డింగ్ మన టికెట్ చూపిస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ బోర్డింగ్ పాస్ కూడా నేను ఈ పాస్పోర్ట్స్తో పాటు పెట్టేసుకుంటాను. అన్నీ మనకి టికెట్స్ కానీ బోర్డింగ్ పాస్ కానీ ఏవైనా సరే మనకి అందుబాటులో పెట్టుకోండి. సో మనకి వెనకాల వాళ్ళు వెయిట్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు, మనకి ఈజీగా ఉంటుంది ముందుకెళ్ళడానికి. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్యాగ్లోనే నేను ఒక పెన్ పెట్టుకుంటున్నాను. సో పెన్ ఎందుకంటే మనకి బ్యాక్ ట్యాగ్స్ ఇస్తారు, సో అలాంటివన్నీ ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఒక పెన్ పెట్టుకుంటున్నాను.
ఎన్ఆర్ టికెట్స్ అండి. ఇవి వచ్చేసి ఇంటర్నేషనల్ టికెట్ ఒకటి, లోకల్ టికెట్స్ ఒకటి. ఇంటర్నేషనల్ టికెట్స్ నాకు ప్రెజెంట్ అవసరం కాబట్టి నేను ఇంటర్నేషనల్ టికెట్స్ పెట్టుకుంటున్నాను. లోకల్ టికెట్స్ వచ్చేసి మీరు మీ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వరు చూపించేటప్పుడు. మనకి లోకల్ టికెట్స్ వచ్చేసి మనం ఎప్పుడైతే లోకల్లో ట్రావెల్ చేస్తున్నామో అప్పుడు మనం ఇప్పుడు టికెట్స్ తీస్తే సరిపోతుంది, ఓకేనా? అండ్ ఇంకోటి అండి, లోకల్ టికెట్ మనకి ఇంటర్నేషనల్ టికెట్స్ నేను చెప్పాను కదా, అక్రా నుంచి ముంబైకి బోర్డింగ్ పాస్ వచ్చేసి ఒకే చోట ఇచ్చేస్తారు, ఆక్రాలోనే ఇచ్చేస్తారు. సో మళ్ళీ మనం ఇథియోపియాలో బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ బోర్డింగ్ పాసెస్తోనే మనం ముంబై వరకు వెళ్ళిపోవచ్చు. సో ఒకేసారి ముంబైలో మనకి మళ్ళీ అన్నీ చూపించే ఛాన్స్ వస్తుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పౌచ్ లాగా పెట్టుకోండి. సో మీ మనీ అది ఆ పౌచ్లో ఉండేలాగా, మనీ ఏటీఎమ్స్ అవన్నీ మీరు సెపరేట్గా బ్యాగ్లో వేసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఏమన్నా కవర్స్ అవి తీసేటప్పుడు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. అదే ఇలాగ ఒక పౌచ్లో కానీ అలాగ పెట్టుకున్నారనుకోండి మీకు పడే ఛాన్స్ ఉండదు. ఇది ఒక సెపరేట్ క్యాబిన్ లాగా ఉంటుంది, సో దాన్ని పెట్టేసుకోవచ్చు, మీకు అవసరమైనప్పుడు తీయచ్చు. అండ్ మీ గోల్డ్ వచ్చేసి కూడా వెనకాల ఇలా జిప్ టైప్ ఉంటుంది కదండి, ఇలాగ జిప్ టైప్ ఈ జిప్లో అలా పెట్టుకోండి. సో మీ దగ్గరే ఉంటుంది గోల్డ్ కానీ ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ కానీ, సో మీకు ఎలాంటి భయం ఉండదు. అదే క్యాబిన్ బ్యాగ్లో ఆర్ లగేజ్ బ్యాగ్లో పెట్టుకోవద్దు అస్సలు, ఇలాగ బ్యాగ్లో మీ దగ్గరే పెట్టుకోండి. అది లోపల సెపరేట్గా పెట్టండి, సో వీటితో మిక్స్ అవ్వకుండా ఉంటుంది, మీకు ఈజీగాను ఉంటుంది, ఓకేనా? సో ఇదేనండి నా బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి నా దగ్గరే ఉంటుంది, నేను ఎక్కడా తీయక్కర్లేదు, సో నేను ఈజీగా కూడా పెట్టుకున్నాను. ఇంక ఈ బ్యాగ్లో నేను ఏమీ పెట్టను, జస్ట్ ఇట్స్ అని ఫుడ్ అని అలా పెడితే పాస్పోర్ట్స్ అవి ఏమన్నా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనకి పాస్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇలాగే వదిలేస్తున్నాను. మీరు ట్రావెల్ చేసేటప్పుడు సెపరేట్గానే పెట్టుకోండి, మీకు ఇది అడ్డము రాదు, జస్ట్ స్మెల్లో వేసేసుకోవచ్చు, ఓకేనా? ఇది నా బ్యాగ్ అన్నమాట, కంపల్సరీ ఇంపార్టెంట్ బ్యాగ్, ఇది ఉంటేనే మనం ట్రావెల్ చేయగలుగుతాం కాబట్టి ఇది నా మెల్లోనే ఉంటుంది, ఓకేనా? ఇది వచ్చేసి నా క్యాబిన్ బ్యాగ్ అండి, ఇది క్యాబిన్ బ్యాగ్గా నేను యూజ్ చేస్తున్నాను. సో దీన్ని నేను క్యాబిన్ బ్యాగ్గా అన్ని దీంట్లో సదురుకుంటాను. సో నేను దీంట్లో ఏమేమి పెడుతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్యాగ్ ఇప్పుడు బ్యాగ్స్ అండి, బ్యాగ్స్ వచ్చేసి క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs అలౌ చేస్తాడు ఇంటర్నేషనల్గా కానీ లోకల్గా కానీ. సో నేను 7 kgs మాత్రమే పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా బ్యాగ్స్ చదురుకునేటప్పుడు వెయింగ్ మిషన్ మీకు దగ్గరలో పెట్టుకోండి, సో మీకు ఎంత వెయిట్ వచ్చింది అన్నది మీకు తెలుస్తుంది. లేకపోతే మీరు అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక 1 kg 2 kgs ఎక్స్ట్రా ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ తీసి వేరే బ్యాగ్స్లో సదరమని అలా చెప్తారు, మీకు అదంతా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గరే ఆ వెయిట్ అది మొత్తం చూసుకుని పక్కా చేసుకుని తీసుకుని వెళ్ళండి, సో మీకు ఈజీగా ఉంటుంది జర్నీ అనేది, ఓకేనా? అయితే ఇది వచ్చేసి నా క్యాబిన్ బ్యాగ్ అండి, దీంట్లో నేను ఇప్పుడు 7 kgs క్యారీ చేస్తాను. 7 kgs నేను ఏమేమి పెట్టుకుంటానంటే ఓన్లీ అషుకి సంబంధించిన అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే నేను దీంట్లో పెట్టుకుంటాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఫైల్స్ అండి. మన ఫైల్ అంటే మన డాక్యుమెంట్స్ కానీ మన సర్టిఫికేట్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మీరు ఎప్పుడైనా సరే క్యాబిన్ బ్యాగ్లోనే క్యారీ చేయండి. లగేజ్ బ్యాగ్లో క్యారీ చేయడం వల్ల ఏంటంటే కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సో మీరు సేఫ్టీగా ఉంటాయి మన డాక్యుమెంట్స్ అనేవి. సో నేను ఇక్కడ వదలట్లేదు, ఎందుకంటే ఇది ఓన్ హౌస్ కాదు, సో ఎందుకైనా మంచిదని నేను మళ్ళీ ఇండియాకి తీసుకుని వస్తున్నాను, అందుకని నేను ఈ ఫైల్ వచ్చేసి క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అది పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత
మీరు ముందుగా పిల్లలతో క్యారీ చేసి పిల్లలతో వెళ్తున్నారు కాబట్టి పిల్లలకి అవసరమైనవి అన్నీ పెట్టుకోండి. మెయిన్గా పిల్లలకంటే డైపర్స్ అవసరం. సో డైపర్స్ ప్యాకెట్ ఒకటి నేను పెట్టేస్తున్నాను. డైపర్స్ వేయడం మంచిది కాదు, కానీ ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనం ట్రావెల్ చేసేటప్పుడు డైపర్స్ వేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, లేకపోతే పిల్లల డ్రెస్ కానీ అది పాడైపోతూ ఉంటుంది. సో డైపర్స్ మీరు ఎలా చేంజ్ చేస్తారంటే 4 అవర్స్కి ఒకసారి అలాగా మీరు చేంజ్ చేస్తూ ఉండండి. సో దట్ పిల్లలకి ఇంటికి వెళ్ళినాకైనా సరే ర్యాషెస్ అది రాకుండా ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అండ్ పిల్లల డైపర్ ప్లేస్ కూడా చక్కగా డ్రైగా ఉండేలాగా చూడండి, మంచిగా టాల్కమ్ పౌడర్ కానీ అలాగా వేసి వేయండి డైపర్. సో వాళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది, ఓకేనా? బట్ డోంట్ ఫర్గెట్, ప్రతి 4 అవర్స్కి చూడండి. ఒకవేళ నిండిపోతే ఇంకా తక్కువ టైంలోనే డైపర్ మాత్రం చేంజ్ చేయండి, లేకపోతే పిల్లలు బాగా ఏడుస్తారు, ఇసిగిస్తారు. సో నేను ఒక 1/2 ప్యాకెట్ డైపర్స్ పెట్టేసుకున్నాను. తర్వాత నాప్కిన్స్ పెట్టుకుంటున్నాను. అశుకి తుడవడానికి పిల్లలకి గబుక్కున ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదండి, సో నాప్కిన్స్ ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 4 పేర్స్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను నేను అశుకి. సో ఈ డ్రెస్సెస్ ఎందుకంటే మనం చేంజ్ చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒకటి పాడేసుకుంటూ తింటూ అలా ఉంటారు కదా, సో అవి పెట్టుకుంటున్నాను. అండ్ నేను ఇది నెక్కి పెట్టుకుంటారనమాట, నెక్కి చాలా సపోర్ట్ ఇస్తుంది. నాకేంటంటే జర్నీలో అది మనం టైర్డ్ అవ్వకుండా ఉంటాము, సో నెక్ సపోర్ట్ కోసం అని నేను ఇది ఒకటి తీసుకున్నాను. సో నేను ఇది కూడా దీంట్లోనే పెట్టుకుంటున్నాను. తర్వాత అండి, పిల్లలకి మనం ఏవో ఒకటి పెడతానే ఉంటాము. మీరు డెఫినెట్గా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు బిస్కెట్స్ అని అండ్ కొన్ని టాయ్స్ అని అలాగ క్యారీ చేయండి. సో పిల్లలు మనం ట్రావెల్, నేను ఇప్పుడు 24 అవర్స్ పడుతుంది నేను ఇంటికి వచ్చేసరికి, అంటే విజయవాడకు వచ్చేసరికి 6 అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి ట్రావెల్ చేసేసరికి ఒక 2 అవర్స్ పడుతుంది. సో నాకు ఆల్మోస్ట్ 24 to 26 అవర్స్ పట్టేస్తుంది. సో అప్పటిదాకా పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే కష్టం. అందుకని మీరు బిస్కెట్స్ కానీ అలాగ పెట్టుకోండి. ఎక్కువ ఈటబుల్స్ పెట్టుకోవడం వల్ల పిల్లలు కొంచెం మనకు కంట్రోల్లో ఉంటారు. మెయిన్గా నేను గ్రేప్స్ అండ్ యాపిల్స్ అలాంటివి కూడా పెట్టుకోండి. గ్రేప్స్ ఏం చేస్తారంటే జస్ట్ కొంచెం కడిగేసేసి బాక్స్లో పెట్టేసుకోండి, పెట్టేసుకుని బ్యాగ్లో పెట్టుకోండి. అండ్ యాపిల్స్ కూడా ఒక 2 to 3 యాపిల్స్ అలాగా కడిగేసేసి ఒక కవర్లో పెట్టేసి పెట్టేసుకోండి. సో పిల్లలు అడిగినప్పుడు మీరు ఇవ్వచ్చు. బట్ రిమెంబర్, మెయిన్గా నైఫ్స్ ఎలాంటివి మీరు క్యారీ చేయొద్దు క్యాబిన్ బ్యాగుల్లో, ఎందుకంటే అస్సలు అలౌ చేయరు. ఈవెన్ నెయిల్ కటర్స్ ఆర్ నెయిల్ పాలిషెస్ ఆర్ స్ప్రేలు కానీ ఎలాంటి లిక్విడ్స్ వాళ్ళు అలౌ చేయరండి. సో ఎంత అయినా సరే చూసుకోండి, ఏమన్నా ఉంటే మీ లగేజ్ బ్యాగ్లోనే పెట్టుకోండి, కానీ క్యాబిన్ బ్యాగ్లో మాత్రం ఎలాంటివి డేంజర్ థింగ్స్ పెట్టుకోవద్దు. అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఒక వెట్ వైప్స్ ప్యాకెట్ ఒకటి పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి, శానిటైజర్, వెట్ వైప్ ఒకటి, శానిటైజర్స్ ఒకటి మీరు పెట్టుకోవడం వల్ల పిల్లలు తింటున్నప్పుడల్లా మనం వెళ్ళి హ్యాండ్ వాష్ చేయడం చాలా కష్టం. సో శానిటైజర్ కానీ వెట్ వైప్స్ కానీ ఉంటే హ్యాండ్స్ జస్ట్ వెట్ వైప్స్తో తుడిచేసి శానిటైజర్తో శానిటైజ్ చేసామంటే కొంచెమైనా హెల్దీగా ఉంటారు. లేదంటే మనం ట్రావెల్ చేసినాక ఇంటికి వెళ్ళినాక పిల్లలకి మోషన్స్ అని, వామిటింగ్స్ అని, ఫీవర్ అని అలా వస్తూ ఉంటాయి. సో కొంచెం మనం హైజీన్ మెయింటైన్ చేస్తే పిల్లలు హెల్దీగా ఉంటారు, ఓకేనా? మర్చిపోవద్దు, ఒక శానిటైజర్ మీతో క్యారీ చేస్తే కొంచెం పిల్లలకి హ్యాండ్స్ ఉరికినా అలాగ తడిపేసినా నేను 100% చెప్పను, ఎందుకంటే వాషింగే బెటర్. బట్ శానిటైజర్తో శానిటైజ్ చేసుకుంటే కొంచెమైనా బెటర్గా ఉంటుంది, ఓకేనా? సో నేను ఈ 2 ప్యాకెట్స్ పెడుతున్నాను. అండ్ పిల్లలతో క్యారీ చేస్తున్నాను కదా, మనకి కూల్ ప్లేసెస్ ఉంటాయి. సో బాడీ అంతా పగిలిపోద్ది, మంట పుట్టిద్ది. సో
బాడీ లోషన్ ఒకటి పెట్టుకుంటున్నాను మనకి ఈజీగా ఉండడానికి, అశ్షుకి అది రాయడానికి బాడీ లోషన్ ఒకటి అండ్ పేస్ట్ ఒకటి పెట్టుకుంటున్నాను అండ్ లిప్ బామ్స్ అండి. ఇండియా నుంచి ముంబైకి 46 kgs పర్ పర్సన్ అలౌ చేస్తారండి, కానీ నాకు అక్కడ నుంచి మళ్ళీ స్పైస్ జెట్ నాకు ఓన్లీ 15 kgs మాత్రమే అలౌ చేస్తుంది, అందుకనే నేను చూసుకుని పెట్టుకుంటున్నాను. సో నేను ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 25 kgs వరకు అలౌ చేస్తారు ఇంటర్నేషనల్ వచ్చేసి, బట్ నేను ఓన్లీ 15 kgsే పెట్టుకుంటున్నాను ఒక్కొక్క బ్యాగ్లో. అండ్ క్యాబిన్స్ వచ్చేసి 7 kgsే అలౌ చేస్తారు కాబట్టి, సో నేను 7 kgs మాత్రమే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు మళ్ళీ ముంబై నుంచి ఇబ్బంది అవ్వకూడదని. సో ఈ బ్యాగ్ ఏంటంటే నేను ముంబై నుంచి క్యాబిన్ బ్యాగ్ కిందకి మార్చేస్తాను ముంబై టు విజయవాడ, అందుకే దీంట్లో ఇప్పుడే నేను 7 kgs పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లో హెవీ వెయిట్ పెట్టుకుంటే అక్కడ చేంజ్ చేసుకోవడం కష్టం. సో నేను ఇప్పుడు అన్నీ అష్షు బట్టలు అవన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఇటు కూడా చాలా ప్లేస్ ఉంది, సో అటు కొన్ని పెట్టేస్తున్నాను. ఇది ఇలాగ లాక్ ఇలాగ జిప్ వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి ఇదిగోండి చూసారు కదా, ఇలా ప్యాక్ చేసేసాను. జిప్స్ ఎప్పుడైనా మీరు సూట్ కేస్ జిప్స్ ఎప్పుడైనా పైకి ఉండేలాగా చూసుకోండి, బికాస్ బై మిస్టేక్ మీరు ఏదైనా క్లోజ్ చేయకపోయినా ఆర్ జస్ట్ కొంచెం ఓపెన్లో ఉన్నా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే అన్నీ పడిపోతాయి. సో ఇదేనండి జిప్స్ పైకి పెట్టేశాను, ఒక బ్యాగ్ అయిపోయింది. సో ఇది ఎన్ని కేజెస్ ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి 5.71 ఉందండి. సో ఇది నాకు లోకల్గా కూడా సెట్ అవుతుంది, సో నేను మళ్ళీ అక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను దీంట్లో ఏం పెట్టను, ఇది 5.17 ఉంది. సో నా క్యాబిన్ బ్యాగ్స్ ఆర్ రెడీ, బట్ ఈ బ్యాగ్ నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి లగేజ్ బ్యాగ్ కిందకి వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడైతే ముంబైలో దిగుతానో ముంబై టు హైదరాబాద్ మాత్రం ఇది నా క్యాబిన్ బ్యాగ్ అవుతుంది. ఇది వచ్చేసి నా లగేజ్ బ్యాగ్ అండి, ఇది వచ్చేసి నా లగేజ్ బ్యాగ్ అండి. సో దీంట్లో వచ్చేసి
మనం ఇక్కడ నుంచి అయితే 25 కేజెస్ వరకు ఒక్కొక్క బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. బట్ నేను దీంట్లో 15 కేజెస్ మాత్రమే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా నాకు ముంబై నుంచి మళ్ళీ విజయవాడకి కష్టం అని. సో నేను 15 కేజెస్ మాత్రమే పెట్టుకుంటున్నాను దీంట్లో. బట్ ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం 25 కేజెస్ వరకు అలౌ చేస్తారు ఈచ్ బ్యాగ్. ఇదేనన్నమాట నా బ్యాగ్. కొన్ని కొన్ని షూ బట్టలు మిగిలిపోతే నేను అవి దీంట్లో ఇలా అరేంజ్ చేసేసాను. ఎందుకంటే నేను ఇప్పుడు అందరికి ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ నేను ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటున్నాను అన్నమాట. సో కింద ఏమన్నా పగిలిపోయేవి అది లేకుండా మెత్తగా ఉంటుందని కొన్ని డ్రెస్సెస్ నేను ఇటు ఉంచేసాను. సో ముందుగా నేను అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాను. సో చాక్లెట్ బాక్సెస్ మీకు చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో. సో చాక్లెట్ బాక్సెస్ ఒకటి కొన్నాను, అవి అరేంజ్ చేసేసుకుంటున్నా. అండ్ పర్ఫ్యూమ్స్ అండి, పర్ఫ్యూమ్స్ కొంచెం పగిలిపోతాయి కదా, బాక్సెస్గా ఉంటేనే బెటర్ అని ఇంక నేను బాక్సెస్గానే ఉంచాను. సో ఇగోండి పర్ఫ్యూమ్ బాటిల్స్. ఇవి వచ్చేసి క్యాపుచినో అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది క్యాపుచినో పౌడర్. సో నేను మీకు ఇండియా వెళ్ళాక అవి ఎలా కలపాలి అవన్నీ నేను మీకు ఇండియాలో చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇంట్లో 3 తీసుకున్నాను, అవి పెట్టేస్తున్నా. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ అవి. సో అవి కూడా నేను వీటిలో పెట్టేస్తున్నాను పైన. అండ్ ఇవి వచ్చేసి కోకో పౌడర్. మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను కదా ఇక్కడ ఫేమస్ అని. సో ఈ కోకో పౌడర్ బాటిల్స్ ఒకటి తీసుకున్నాను. సో ఆ 2 కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి బిస్కెట్స్, చాక్లెట్స్. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక చాక్లెట్స్ ఏనండి. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్. సో ఇది వచ్చేసి వేఫర్స్. అండ్ ఇది ఒక చిన్న డాల్. సో ఇవేనండి, కానీ ఇది వచ్చేసి చాలా వెయిట్ ఉంటుంది అనిపిస్తుంది బికాజ్ వీటన్నిటి వల్ల. సో నేను దీన్ని ఇలాగే క్లోజ్ చేసేస్తున్నాను. ఒకవేళ ఇంకా వెయిట్ కానీ మిగిలితే ఇంకొన్ని డ్రెస్సెస్ దీంట్లో పెడతాను. ఇప్పుడు ఈ బ్యాగ్ వెయిట్ చూద్దామండి. ఈ బ్యాగ్ వెయిట్ వచ్చేసి 13.14 ఉంది. సో నేను దీన్ని ఇంక ఇలాగే ఉంచేస్తాను, ఎందుకంటే ఇంకొన్ని బట్టలు ఏమన్నా పడతాయేమో. ముందు ఆ బ్యాగ్ వేరే నా బట్టల బ్యాగ్ కూడా సదురుకుని అప్పుడు పట్టేదాన్ని బట్టి దీంట్లోకి చేంజ్ చేసుకుంటాను. ఇంకో బ్యాగ్లోకి వెళ్దాం. ఇది కూడా నేను 15 కేజెస్ పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే చెప్పాను కదా. సో ఒక 15 కేజెస్ వచ్చేసి నాది అవుతుంది, ఒక 15 కేజెస్ వచ్చేసి అశ్వద్ అవుతుంది. సో 2 క్యాబిన్ బ్యాగ్స్ కిందకి 7 7 అంతేనండి నేను తీసుకుని వస్తున్న లగేజ్.
సో ఇదిగోండి నా బట్టలన్నీ నేను ఇలాగే అరేంజ్ చేసేసుకున్నాను. సో అంతే, ఇది పైన అలా కప్పేశాను జస్ట్. సో క్లోజ్ చేసేస్తున్నాను. ఇది కూడా ఎంత వెయిట్ ఉందో చూద్దాం. ఇది 14 కేజెస్ ఉంది. సో ఇది కూడా ఓకేనండి. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగేజ్ 1 కేజీ తక్కువే పెట్టుకోండి. సో మీకు అక్కడ ఒకవేళ ఇది రాంగ్ చూపించినా, మరి చాలా డిఫరెన్స్ రాంగ్ అయితే చూపించదు. నాకైతే ఇప్పుడు దాకా ఇది ఎప్పుడు రాంగ్ చూపించలేదు. చాలా బాగా పనిచేస్తుంది ఇది. కానీ 1 కేజీ నేను ఎందుకైనా మంచిదని తక్కువే పెట్టుకుంటాను. సో మనకి ఒకవేళ రాంగ్ చూపించినా అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అదంతా హడావిడవ్వదు. ఎందుకంటే చాలా కష్టం అక్కడ. నాకు పర్సనల్గా మాకు చాలా ఎక్స్పీరియన్స్. మేము వచ్చేటప్పుడు చాలా, ముంబై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా తీసేసి అక్కడ వదిలేసి రావాల్సి వచ్చేది వెయిట్ వల్ల. సో మీరు అది మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా అన్నీ ఎగ్జాక్ట్ వెయిట్స్లోనే తీసుకోండి, ఎగ్జాక్ట్ వెయిట్స్లోనే పెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన వెయిట్ లిమిట్ వరకే వెయిట్ని క్యారీ చేయండి, లేకపోతే మీరు ఎయిర్పోర్ట్లో చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? అండ్ ఇంకోటి అసలైన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే పిల్లలతో క్యారీ చేస్తున్నప్పుడు, మీరు పిల్లలతో వెళ్తున్నప్పుడు మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే, రేపు మీరు వెళ్తున్నారంటే ఈరోజు ఫుల్గా మీరు రెస్ట్ తీసేసుకోండి. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలుగుతాము. మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు 12th ట్రావెల్ చేస్తున్నాను. సో నేను ఈరోజే అన్నీ సదిరేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 10th, అంటే సండే. సో నేను ఈరోజే సదిరేసుకుంటున్నాను. సో నేను రేపంతా ఫుల్ రెస్ట్ తీసేసుకుంటాను. ఎలాంటి షాపింగ్స్ కూడా పెట్టుకోవద్దు. మీరు ఎంత ఫ్రీగా రెస్ట్గా ఉంటేనే మీరు పిల్లల్ని అంత బాగా చూసుకోగలుగుతారు. ఎందుకంటే 24 అవర్స్, 23 అవర్స్ అంటే నార్మల్ విషయం కాదు. మనం టైర్డ్ అయిపోయామనుకోండి వాళ్ళని చూసుకోలేము. మనకి నిద్ర వచ్చేసి అలా నిద్రపోయినా చాలా డేంజర్ అండి. ఎప్పుడైనా పబ్లిక్గా మనం ట్రావెల్ చేస్తున్నా, ఈవెన్ బస్సెస్లో కానీ కార్స్లో ఎలాగైనా సరే ప్లీజ్ నిద్రపోయేది అనేది చెయ్యొద్దు. నిద్రపోవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఈవెన్ పిల్లల్ని కిడ్నాప్ చేసేయడం అలాగా చాలా జరుగుతున్నాయి కదా, చాలా చూస్తున్నాము. సో దయచేసి నిద్రపోవద్దు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసే ముందు రోజు మాత్రం ఫుల్ రెస్ట్ తీసేసుకోండి. ఎలాంటి మెంటల్ టెన్షన్ పెట్టుకోవద్దు. మళ్ళీ వెళ్ళినాక అప్పుడు మనం రెస్ట్ తీసుకోవచ్చు. సో మనం పీస్ఫుల్గా ఉంటాము ఈ టైం, జర్నీ టైం వరకు. ఓకేనా? అండ్ మర్చిపోకుండా పిల్లలకి స్వెటర్ కూడా పెట్టుకోండి. నేను ఇప్పుడు పెట్టుకోవాలి స్వెటర్ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు కోల్డ్ ప్లేస్ కదా, బాగా కూల్గా ఉంటుంది. సో వాళ్ళకి చలేసిన అది ఈజీగా ఉంటుంది స్వెటర్ ఉంటే. సో స్వెటర్ కూడా క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇంతేనండి, చూశారు కదా, జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు అన్ని థింగ్స్ మీ దగ్గరే ఉంచుకునేలాగా. సో ఇంతేనండి, చూశారు కదా. సో నేను మొత్తం 4 బ్యాగ్స్ క్యారీ చేస్తున్నాను. ఈ బ్యాగ్తో కలిపి 5, అష్యూ చిన్న బ్యాగ్తో కలిపి 6, టోటల్గా 6.
కాకపోతే ఇవి కౌంట్లోకి రావండి, అక్కడ వీళ్ళు అవి కౌంట్లోకి అడగరు. సో ఈ 4 కౌంట్లోకి వస్తుంది, 2 క్యాబిన్ బ్యాగ్, 2 వచ్చేసి లగేజ్ బ్యాగ్ కింద, ఇదే నా లగేజ్. సో నేను వీటినే తీసుకుని వెళ్తున్నాను. ఇదేనండి పార్ట్1. మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి రేపు అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్2. నేను ఇండియాకు వెళ్ళాక పార్ట్2 మీకు అప్లోడ్ చేస్తానండి. నేను ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి సెక్యూరిటీ అలోయన్స్ కాకుండా, సెక్యూరిటీ లేని చోట సెక్యూరిటీ అలో. సో పార్ట్2 వచ్చేసి నేను ఇండియాకు వెళ్ళాక అప్లోడ్ చేస్తానండి. ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎలా జరిగింది నా జర్నీ అనేది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఏం చేశాను, ఎంటర్ అయ్యి, అవన్నీ నేను మీకు ఆ పార్ట్2లో చెప్తాను. ఇప్పుడైతే నేను చదువుకున్నవన్నీ మీకు షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిన